అందరికీ నమస్కారం. విజయసాయిరెడ్డి వాక్యలు ఎలా ఉన్నాయంటే, నిన్న ఈసీని కలిసినటువంటి తీరు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి ఈసీకి కృతజ్ఞతలు తెలిపినట్టుంది. మీరు ఈసీ స్థానంలో కూర్చొని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థని కాపాడాల్సినటువంటి ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని మీరు చేసే పని ఇదేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము కాదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉదయం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్, ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలవడం ఖాయం. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గెలవడం మాత్రం ప్రజలు నిర్ణయించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బోర్డు పెట్టుకున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మన చిన్నప్పుడే పాట రూపంలో ఒకటి వచ్చింది, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అలాగ మీరు తొందరపడి బోర్డు పెట్టుకున్నారు, రేపు 23న తెలుగుదేశం గాలి వస్తుంది, ఒక ప్రభంజనం. ఆ సునామీలో మీ రెక్కలు తెగి కింద పడిపోవడం ఖాయం. ఇప్పుడేది వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఈ వచ్చే నెల 23న ఏ అయితే ఎన్నికల ఫలితాలు వెలువడతాయో, తర్వాత వైఎస్ఆర్సిపి కార్యాలయానికి 2 లేట్ బోర్డు పెట్టడం ఖాయం. ఎందుకు చెబుతున్నా అంటే అది అంతరించిపోయిద్ది, ఆ పార్టీకి అంతరించిపోయిద్ది. ఎందుకంటే వీళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి మోడీ ఎవరైతే అండదండలుగా ఉన్నాడో అతను కూడా 2 మే 23న అతను పదవి పోయిద్ది, అతను ప్రజలు చీకొడతారు.